లేకుంటే 9వ తేదీ అనేది ఒకటి తెలుస్తుంది. రైట్, ఎగ్జాక్ట్ గా అయితే దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు అయితే ఖరారైపోయింది. అందరూ అదే ఊహిస్తున్నారు, అదే జరుగుతుంది అనేది కూడా దాదాపు నిన్న కొంతమంది నోటి నుంచి కూడా వచ్చింది. కాకపోతే ఇక్కడ ఈ సీనియర్ల నుంచి ఏమైనా ఆ ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే కాంగ్రెస్ పాత చరిత్రే, తనను తాను ఓడించుకోవడం, తను తానే నాకు రాకపోయినా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళకి రాకూడదు అన్నట్టు ఉన్న పరిస్థితులతో 10 ఏళ్ల పాటు ఆ శిక్షను అనుభవిస్తూనే వచ్చారు సుధాకర్ గారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, లేదండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, నల్గొండ నుంచి జానారెడ్డి గారు కానివ్వండి, దాదాపుగా 3 ఉద్దండులు నల్గొండలో ఉన్నారు. అలాగే మరొకవైపు ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి బట్టి విక్రమార్క, విహెచ్ లాంటి సీనియర్లు ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఏమైనా ఇటువైపు చూసే అవకాశాలు ఉంటాయా, లేదా కనీసం ఆ క్యాడర్తో అయినా చెప్పించే అవకాశాలు ఉంటాయా? అసలు అధిష్టానం దగ్గర వీళ్ళ ప్రపోజల్స్ ఏమైనా పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అందరూ ఒక మాట మీద ఉన్నట్టు కనబడుతున్నారా? నిన్నటి నుంచి సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు కాంగ్రెస్ లోపల? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే చాలామంది చాలా సందర్భాలలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, పార్టీకి సంబంధించిన నిర్ణయాలను బయట మీడియాకు వెలుగుస్తూ ఉంటారు. కానీ ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పాత వ్యవహారాలన్నీ పూర్తిగా పాత వ్యవహారాలన్నీ పక్కన పెట్టింది. కలిసికట్టుగా పనిచేశారు, విజయం సాధించారు. ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు, మంత్రులు ఎవరు ఉంటారనేది తర్వాత విషయం. ఫస్ట్ అయితే కలిసికట్టుగా పోరాడాలి, గెలవాలని ఒక సంకల్పంతో పనిచేశారు, అది సాధించారు. కాబట్టి దీన్ని అంతా గమనిస్తున్న వారు, ఈసారి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు డిస్టర్బ్ చేయకపోవచ్చు, నాకు రాకున్నా పర్లేదు, మరొకరికి రాకుండా ఉండొద్దు అనే విషయాన్ని అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారని భావించట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా అప్డేట్ అయిందని చెప్పవచ్చు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఎఫర్ట్స్ను బట్టి చూస్తే ఇదే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి పదవి అంటే దాదాపుగా ఎవరు కాదనరు, ఎవరు ప్రయత్నాలు చేయకుండా ఉండరు. అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నవారు ఉన్నారు. అనేకేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, విహాన్ మంత్రావు కానీ, జానారెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు, దామోదర రాజనరసింహ, ఇలాంటి నాయకులందరూ, వీరి చరిత్ర, వీరి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తున్నారు, సుదీర్ఘకాలం కొనసాగుతున్నారు. కాబట్టి వీరు కూడా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిణామాలు, ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలన్నీ క్లోజ్గా గమనించినట్లయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి పేరును మీరు అందరూ చెప్పాలంటూ ఇప్పటికే గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలకు అధిష్టానం దూతలుగా వచ్చిన వారి నుండి ఒక మెసేజ్ వెళ్ళినట్టుగా ఎమ్మెల్యేలు కొంతమంది బయట వ్యాఖ్యానిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కాబట్టి వారితో రేవంత్ రెడ్డి పేరును చెప్పించి, అదేవిధంగా రేవంత్ రెడ్డి సిఎల్పి నేతగా ఎన్నుకుంటున్నామంటూ ఎవరైతే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తారో వారితో ఒకరితో ప్రపోజల్ చేయిస్తారు, మరొకరితో బలపరుస్తారు. ఇలా గతంలో జరిగిన వ్యవహారాలు ఉన్నాయి. గతంలో ప్రణబ్ ముఖర్జీ వచ్చి వైఎస్ఆర్ పేరును ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అప్పుడు రోషయ్య ఆయన పేరును ప్రతిపాదిస్తే మరొక నాయకుడు జానారెడ్డి ఆయన పేరును సూచించారు. ఇలా ఎవరైతే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తారో వారితో ఒకరితోటి సూచించి మరొకరితో ప్రతిపాదిస్తారు. ఇలా గతంలో జరిగింది కాబట్టి ఈసారి కూడా అలాగే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 64 చాలా తెలంగాణ ఇచ్చిన పార్టీ, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు డిస్టర్బ్ చేస్తారని భావించడానికి ఉండకపోవచ్చు. డిస్టర్బ్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువనే ఉన్నాయి. ప్రస్తుతం ఎల్లా ఓటర్లో ముఖ్యమైన నాయకులు అందరూ ఉన్నారు. డీకే శివకుమార్తో పాటు మాణిక్రావు ఠాక్రే, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితం వెళ్ళారు. ఏఐసీసీ నుంచి వచ్చిన అబ్జర్వర్లు, అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, మంత్రులందరూ అక్కడే ఉన్నారు. పూర్తిగా 64 మంది మధ్య ఒక ఏకాభిప్రాయాన్ని కుదురుస్తారు. 64 మంది ఎక్కడ మీడియాతో కానీ ఇతరత్ర వ్యవహారాలు మాట్లాడకుండా చూస్తారు. అందరూ కలిసి ఒక నాయకుడిని సిఎల్పి నేతగా ఎన్నుకున్నట్టుగా ప్రకటిస్తారు. అలాగే మీరు అన్నట్టు నిజంగానే అంటే దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు కూడా ఖరారైంది. ఆయన నిన్న ఒక ట్వీట్ చేశారు, ఆత్మగౌరవ జెండాను ఆకాశం అంత ఎత్తుకు ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, కొన ఊపిరి వరకు కొడంగల్ శ్వాసగా జీవిస్తా, కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుంటా, ఈ గడ్డపై ప్రతి బిడ్డ ఇంట వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా, దేశానికి కొడంగల్ను ఒక మోడల్గా నిలబెడతా అంటే ఆయన ఒక ట్వీట్ చేశారు. నిజంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా నుంచి
జైపాల్ రెడ్డి గారి తరువాత ఆ స్థాయిలో వచ్చిన తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కీలక నాయకులు ఉన్న ఒక జైపాల్ రెడ్డి గారు లేదంటే ఒక కేకే లాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో రాజకీయం నేర్పిన వాళ్ళు అంటే రాష్ట్రంలో సింగిల్ హ్యాండ్గా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన వాళ్ళు అనేవాళ్ళు తెలంగాణలో కొంతమంది నాయకులు మాత్రమే ఉన్నారు. బట్ ఈరోజు అంటే మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక కొడంగల్ గడ్డ నుంచి వచ్చిన ఒక వ్యక్తి వేరే పార్టీ నుంచి వచ్చి మరి కాంగ్రెస్ని ఈ స్థానానికి తీసుకొచ్చి రేపు ముఖ్యమంత్రిగా కూడా అడుగులు వేసి ఢిల్లీ పెద్దలతో మరి మమేకమై రేపు ఆయన రోల్ ఎలా ఉండబోతుందో ఇండియా టీంలో కూడా, కాబట్టి ఎలా చూడాలి దీన్ని? రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 2006లో ప్రారంభమైతే ఆయన మొదటగా 2006లో రాజకీయాల్లోకి వచ్చి వెంటనే జడ్పీటీసీ స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీ అయ్యారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడు కూడా విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కొడంగల్ నుంచి. తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఎంపీగా గెలిచిన పరిస్థితి ఉంది. ఆయన 2017లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత 2021లో ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. 2021 జూలైలో ఆయన పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్లో ఉత్సాహంగా పనిచేశారు. కాంగ్రెస్ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చారు. అధికార బీఆర్ఎస్ పార్టీతో డీ అంటే డీ అనే స్థాయిలో ఆయన ఢీకొన్నారు. అదేవిధంగా వివిధ రకాలుగా పోరాటం చేస్తూ జైలు జీవితాన్ని కూడా ఆయన గడిపిన పరిస్థితి ఉంది. ఓటుకు నోటు కేసులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనని జైలుకు పంపింది. జైలుకు పంపినప్పటికీ కూడా ఎక్కడ ఆయన బెదరలేదు. అదరకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, అదేవిధంగా కేటీఆర్ పైన, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పైన నిత్యం సంచలనమైన ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి నాయకునిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీని ఇవాళ నిలిపారు. అందుకే 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఈ వెంటనే ఆయనకు ఒక ముఖ్యమంత్రి పదవి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ఆయన రోల్ ఎంత, అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఆయన పడిన శ్రమ, ఆయన పట్టుదల, కృషిని దీన్ని అంతటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఆయనకి అవకాశం ఇస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఏదైనా పదవి లభించాలంటే అంత ఈజీ కాదు. దానికి సుదీర్ఘమైన కసరత్తు ఉంటుంది. అదేవిధంగా చాలా రకాల పైరవులు ఢిల్లీ స్థాయిలో చేయాల్సి ఉంటుంది. ఢిల్లీలో గాడ్ ఫాదర్లు ఉండాలి. ఆ గాడ్ ఫాదర్లు వారిని పూర్తిగా ప్రసన్నం చేసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీలో పదవి లభించదు. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో ముందున్నారు. అన్నీ తానై వివరించారు, ఒకే వ్యక్తిగా నిలబడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా 84 సభల్ని ఆయన అటెండ్ చేశారు. ప్రతి సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా నిలబెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రికి కేసీఆర్కు ధీటైన నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి అనే స్థాయిలో నిలబడ్డాడు. కాబట్టి ఇవాళ ఆయనకు ఆ పదవి వస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆయన ట్విట్టర్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ ప్రజలకి ఒక ఉద్విగ్నమైన అక్షరాలను ఆయన పొందుపరిచి ట్విట్టర్ వేదిక ఆయనకు పెట్టిండని చెప్పొచ్చు. దీన్ని చూసినట్లయితే గతంలో కొడంగల్లో పర్యటించినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు, మన ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఈ గడ్డకు మహబూబ్ నగర్ గడ్డకి ఒక ముఖ్యమైన పదవి రాబోతుంది, కాబట్టి ప్రజలంతా అంటే ఓటర్లంతా నన్ను ఆశీర్వదించాలి, దీవించి అసెంబ్లీకి పంపాలంటూ ఆయన ఆ రోజే ఒక మాట అన్నారు. కాబట్టి అదే రిపీట్ అవుకుంటూ వచ్చింది. రేవంత్ రెడ్డి పూర్తిగా ఆద్యాంతం ఈ ఎన్నికలను ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆయన ఒక పాజిటివ్ వేలో పోతున్నారు కాబట్టి ఈ రోజు ఆయన సక్సెస్ అయ్యారు, నిలబడ్డారు, అనుకున్నట్టే జరుగుతున్నాయి. కాబట్టి మొదటి రోజు సోనియా గాంధీ ప్రచారంతో ఆయన అంటే నోటిఫికేషన్